హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లౌజెస్ వాటి మోడల్స్ గురించి మాట్లాడుకుందాం. మనం వేసుకునే డిజైనర్ బ్లౌజ్ వల్ల లెహంగా మీద కానీ శారీ మీద కానీ లుక్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. మనం ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ ట్రై చేయడం వల్ల సింపుల్ శారీస్ కూడా డిజైనర్ లుక్ క్రియేట్ అవుతుంది. నార్మల్ శారీస్ కూడా ఈ డిఫరెంట్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు లుక్ అనేది డిజైనర్ శారీ లుక్ వస్తుంది. నెక్స్ట్, కొంచెం ఫ్యాట్గా ఉన్న వాళ్ళకి టైప్ ఆఫ్ నెక్స్ చాలా బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. డిజైనర్ లుక్ కూడా క్రియేట్ అవుతుంది ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ వేసుకుంటే. నెక్స్ట్, బ్రాడ్ నెక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ టైప్ ఆఫ్ నెక్స్ యూస్ చేయడం వల్ల లుక్ వైజ్ చాలా బాగుంటుంది. అంత బ్రాడ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు బోట్ నెక్తో స్టిచ్ చేయించుకోవాలి. నెక్స్ట్, ఈ టైప్ ఆఫ్ బోట్ నెక్స్ చాలా యూనిక్గా ఉంటాయి. న్యూ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. ఏ సారీ మీద వేసుకున్నా డిఫరెంట్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్, బోట్ నెక్స్ లో మగ్గం వర్క్స్. ఈ మగ్గం వర్క్స్ మ్యారేజెస్ కి ఫంక్షన్స్ కి బాగా సెట్ అవుతాయి. డిఫరెంట్ గా ట్రై చేయడం వల్ల యూనిక్ గా కనిపిస్తారు. నెక్స్ట్, నార్మల్ నెక్స్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, అంత డీప్ ఇంట్రెస్ట్ పడరు చాలా మంది. అలాంటి వారు ఈ టైప్ ఆఫ్ నెక్స్ స్టిచ్ చేయించుకుని డోరీస్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్, ఈ మగ్గం వర్క్స్ వచ్చి మ్యారేజెస్ కి బాగా సెట్ అవుతాయి. ఈ అరవంకి డిజైన్స్ కంప్యూటర్ వర్క్స్ అంటారు వీటిని. ఈ కంప్యూటర్ వర్క్స్ మీద స్టోన్స్ అవి సెట్ చేసుకుంటే ఇవి కూడా ఫంక్షన్స్కి వేసుకోవడానికి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రింటింగ్ డిజైన్స్, ఈ ప్రింటింగ్ డిజైన్స్ కాటన్ శారీస్ మీదకి బాగా సెట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి కాటన్ శారీస్ మీద, ప్లెయిన్ శారీస్ మీద ఇలాంటి బ్రాడ్ నెక్స్, సింపుల్ నెక్స్ వేసుకోవడం వల్ల లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటాయి. నెక్స్ట్, ఈ డీప్ నెక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ టైప్ ఆఫ్ నెక్ స్టిచ్ చేయించుకోవచ్చు. అంత డీప్ వద్దు అనుకున్న వాళ్ళు బోట్ నెక్ తో ట్రై చేస్తే అంత డీప్ గా కనిపించవు నెక్స్. నెక్స్ట్, ఈ టైప్ ఆఫ్ నెక్స్ యంగ్ గా ఉన్న వాళ్ళకి, టీనేజర్స్ కి బాగా సెట్ అవుతాయి. ఈ టైప్ ఆఫ్ నెక్స్ క్రాప్ టాప్స్ మీద కానీ లెహంగాస్ మీద కానీ నార్మల్గా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ నెక్స్ వీళ్ళకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయని చెప్పొచ్చు. ఈ టైప్ ఆఫ్ నెక్స్ కి డోరీస్, డిఫరెంట్ డిఫరెంట్ హ్యాంగింగ్స్ వేసుకోవడం వల్ల న్యూ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. సో వీళ్ళకి ఈ టైప్ ఆఫ్ నెక్స్ బాగా సూటబుల్ అవుతాయని చెప్పొచ్చు. నెక్ బ్రాడ్గా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇలా నెట్తో కవర్ చేసుకుంటే నెక్ లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్, కాలర్ నెక్స్ కొంచెం షోల్డర్ తక్కువ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతాయి. ఆ కాలర్ నెక్స్ మగ్గం వర్క్స్తో కానీ కంప్యూటర్ వర్క్స్తో కానీ దేంతో అయినా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి టైప్ ఆఫ్ నెక్స్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకునే వాళ్ళకి బాగా సూట్ అవుతాయి. యూనిక్గా కనిపించాలి అనుకునే వాళ్ళకి బాగా సూట్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ టైప్ ఆఫ్ బోట్ నెక్స్ అంత బ్రాడ్గా కనిపించవు. హై నెక్తో ఉంటుంది కాబట్టి, బోట్ నెక్ హైగా ఉంటుంది కాబట్టి అంత బ్రాడ్గా కనిపించవు. ఈ టైప్ ఆఫ్ నెక్స్ వచ్చి లుక్ వైజ్ యూనిక్గా కనిపిస్తారు, అంతగా బ్రాడ్ కనిపించొద్దు అనుకునే వాళ్ళకి టైప్ ఆఫ్ నెక్స్ చాలా బాగా సెట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి మగ్గం. మగ్గం అనేటప్పటికి బోట్ నెక్తో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బోట్ నెక్తో ట్రై చేస్తే డిఫరెంట్ లుక్ వస్తుంది, అంతేకాకుండా చాలా యూనిక్గా కనిపిస్తారు. ఈ టైప్ ఆఫ్ బోట్ నెక్స్ ఫుల్గా కవర్ అవుతుంది, ఓన్లీ మిడిల్లో 2 ఇంచ్ బటన్స్ ఇచ్చారు. ఈ టైప్ ఆఫ్ కూడా చాలా బాగుంటాయి. ఈ టైప్ ఆఫ్ బోట్ నెక్స్ డిజైనర్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం బ్రాడ్గా కావాలి అనుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ నెక్స్ ట్రై చేయొచ్చు. మనకి అంత బ్రాడ్ వద్దు అన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ నెక్స్ బాగా సూట్ అవుతాయి బోట్ నెక్స్లో. ఇవి కంప్యూటర్ వర్క్స్తో స్టిచ్ చేయించుకుని మిడిల్లో హ్యాంగింగ్స్ ఇచ్చారు, చూడడానికి చాలా బాగుంటాయి ఇవి. ఈ టైప్ ఆఫ్ నెక్స్ నార్మల్ నెక్స్ నార్మల్గా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ డోరీస్తో స్టిచ్ చేయించుకుంటే చాలా బాగా సెట్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ టైప్ ఆఫ్ వైట్ కలర్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్, పైన అంతా ట్రాన్స్పరెంట్గా ఉంది, కిందంతా కవర్ చేశారు. ఈ టైప్ ఆఫ్ నెక్స్ చాలా యూనిక్గా ఉంటాయి. యంగ్గా ఉన్న వాళ్ళకి, టీనేజర్స్కి ఈ టైప్ ఆఫ్ నెక్స్ చాలా బాగుంటాయి, చాలా యూనిక్ స్టైల్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ నెక్స్ కాటన్ శారీస్కి మనకి ఏదైతే హ్యాండ్స్ ఇస్తారో ఆ హ్యాండ్స్ షోల్డర్ దగ్గర వేయించుకుంటే స్లీవ్లెస్తో స్టిచ్ చేయించుకున్నప్పుడు వీళ్ళు డిఫరెంట్గా కనిపిస్తారు.
ట్రాన్స్పరెంట్ గా స్టిచ్ చేయించుకున్న ప్రాబ్లం లేదు అన్నప్పుడు పైన ట్రాన్స్పరెంట్ ఇచ్చి కింద క్లాత్ తో కవర్ చేసినప్పుడు ఈ టైప్ ఆఫ్ నార్మల్ నెక్స్ కూడా చాలా బాగా సూట్ అవుతాయి. ఈ టైప్ ఆఫ్ బోట్ నెక్స్, బ్రాడ్ నెక్స్ కావాలి అన్నప్పుడు బోట్ నెక్స్ లో కూడా ఇంత బ్రాడ్ గా స్టిచ్ చేయించుకుని హ్యాంగింగ్స్ చేయించుకుంటే చాలా బాగా సెట్ అవుతాయి. ఇది కూడా బోట్ నెక్ లో అంత బ్రాడ్ వద్దు అనుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ నెక్స్ ప్రిఫర్ చేయొచ్చు. ఇది అంతా కంప్యూటర్ వర్క్స్ తో స్టిచ్ చేశారు ఫ్రెండ్స్. ఈ టైప్ ఆఫ్ చందేరి బ్లౌజెస్, చందేరి సారీస్ మీద బ్లౌజెస్ ఉన్నాయి కదా, ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ కి ఇలా యూనిక్ గా స్లీవ్ లెస్ గా స్టిచ్ చేయించుకుని వన్ చైన్ టైప్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగా సెట్ అవుతాయి. ఈ టైప్ ఆఫ్ నెక్స్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ డీప్ గా కావాలి అనుకునే వాళ్ళకి బ్రాడ్ గా డీప్ గా స్టిచ్ చేయించుకుంటే ఏ సారీ మీదైనా సెట్ అవుతాయి. ఈ టైప్ ఆఫ్ మగ్గం బ్లౌజెస్ బ్రాడ్ గా పెట్టించుకుని మొత్తం మగ్గంతో ఇట్లా ట్రాన్స్పరెంట్ గా స్టిచ్ చేయించుకుంటే మనకి ప్రాబ్లం లేదు అన్నప్పుడు వేసుకోవడానికి చాలా బాగా సెట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ లెహెంగాలోనే మనకి టైప్ ఆఫ్ క్లాత్ ఇస్తాడు, ఇది ఇట్లానే స్టిచ్ చేయించుకుని బ్రాడ్ గా పెట్టించుకుని స్టిచ్ చేయించుకోవడం వల్ల చాలా బాగా సెట్ అవుతుంది. కొంతమంది నార్మల్ నెక్స్ కూడా డీప్ వేసుకోలేరు, వాళ్ళు ఈ టైప్ శారీలో ఇచ్చిన క్లాత్ తో ట్రాన్స్పరెంట్ గా వేయించుకోవడం వల్ల లుక్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తారు. ఈ టైప్ ఆఫ్ బోట్ నెక్స్ సింపుల్ సూపర్ గా ఉంటాయి, అంత డీప్ ఉండవు, లుక్ వైజ్ కూడా చాలా నీట్ గా కనిపిస్తారు ఫ్రెండ్స్. ఈ టైప్ ఆఫ్ బోట్ నెక్స్ ఇప్పుడు పట్టు శారీస్ మీద కూడా స్టిచ్ చేయించుకుంటున్నారు. ఇలా పట్టు శారీస్ మీద మనం వేసుకోవడం వల్ల హెయిర్ అనేది డిఫరెంట్ గా వేసుకోవడం వల్ల లుక్ అనేది చాలా బాగా క్రియేట్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ బోట్ నెక్స్ అన్ని మనం స్టిచ్ చేయించుకున్నప్పుడు హెయిర్ డిఫరెంట్ గా వేసుకోవడం వల్ల లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఈ టైప్ ఆఫ్ నెక్స్ కొంచెం యంగ్ గా ఉన్న వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతాయి ఫ్రెండ్స్. లెహెంగాస్ మీద, క్రాప్ టాప్స్ మీద బాగా సెట్ అవుతాయని చెప్పొచ్చు. ఈ టైప్ ఆఫ్ నెక్స్ చాలా బాగా సూట్ అవుతాయి వీళ్ళకి. ఈ టైప్ ఆఫ్ బ్రాడ్ నెక్స్ కొంచెం ఫ్యాట్ గా ఉన్న వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ నెక్స్ చాలా బాగా సెట్ అవుతాయి, వాళ్ళకి అంత ఫ్యాట్ గా కనిపించే అవకాశం ఉండదు ఈ టైప్ ఆఫ్ నెక్స్ వేసుకుంటే. ఇవి లెహెంగాస్ మీద మనకి క్లాత్ తో డైరెక్ట్ గా ఇచ్చేస్తాడు, అటువంటి వాటికి నెక్స్ కూడా వాడే ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం స్టిచ్ చేయించుకుని హ్యాంగింగ్స్ తో వాటిని వేసుకోవడం వల్ల చాలా బాగా సెట్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ నెక్ సేమ్ ట్రాన్స్పరెంట్ తో కవర్ చేశారు బ్యాక్ అంతా, అలా కవర్ చేసినప్పుడు లుక్ కూడా చాలా బాగా కనపడుతుంది. ఈ గోల్డ్ బ్లౌజెస్ లో మనం మ్యారేజెస్లో, రిసెప్షన్లో ఈ టైప్ ఆఫ్ కలర్స్ చాలా బాగా సెట్ అవుతాయి. బ్రాడ్ నెక్స్ డోరీస్తో చాలా బాగా సెట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది డిఫరెంట్ స్టైల్ సారీ, చాలా యూనిక్గా ఉంటారు ఈ టైప్ ఆఫ్ సారీస్లో. నెక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, యంగ్గా ఉన్న వాళ్ళకి చాలా యూనిక్గా కనిపిస్తారు వీటిలో. ఈ టైప్ ఆఫ్ నార్మల్ బ్లాక్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు బ్రాడ్గా నెక్ వేసుకున్న ప్రాబ్లం లేదు అన్నప్పుడు బ్రాడ్గా నెక్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగా కనిపిస్తారు ఫ్రెండ్స్. ఇది ట్రాన్స్పరెంట్ నాకు ప్రాబ్లం లేదు అన్నప్పుడు సేమ్ బ్యాక్ అంతా ట్రాన్స్పరెంట్గా ఇట్లా స్టిచ్ చేయించుకుంటే లుక్ వైజ్ చాలా బాగా కనిపిస్తారు, కొంచెం యంగ్గా కనిపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకి ట్రాన్స్పరెంట్ ప్రాబ్లం లేదు అన్నప్పుడు మొత్తం కంప్యూటర్ వర్క్తో ఇట్లా నెట్తో పైనంతా వేసుకోవడం వల్ల చాలా బాగా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ కాటన్ శారీస్లో బ్లౌజ్ డిఫరెంట్గా స్టిచ్ చేయించుకోవాలంటే ఈ టైప్ ఆఫ్ మోడల్ స్టిచ్ చేయించుకోవచ్చు. కొంచెం బ్రాడ్గా నార్మల్ శారీస్ మీద కూడా బ్రాడ్గా మనం స్టిచ్ చేయించుకున్నప్పుడు ఎంత నార్మల్ శారీ అయినా డిఫరెంట్గా లుక్ అనేది డిఫరెంట్గా కనిపిస్తారు. ఈ బోట్ నెక్స్ కూడా మనకి న్యూ లుక్గా కనిపిస్తారు, న్యూగా కనిపిస్తారు, న్యూ లుక్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ బోట్ నెక్స్లో మనకి పట్టు శారీస్లో బార్డర్స్ అవి ఇస్తాడు, ఆ బార్డర్స్ని ఇట్లా ప్యాచెస్ కింద వేయించుకుంటే లుక్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఏ శారీస్ మీద డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు నార్మల్ శారీ కూడా లుక్ వైజ్ చాలా బాగా కనిపిస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. కామెంట్లో చెప్పండి ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.